అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు ఇప్పుడు శ్రీ అచలానంద శ్రీ కుమ్మగల్పా భార్యలు గారు వారి రమణీయమైనటువంటి సందేశాన్ని చూపిస్తారు జై అచల సత్కృతం ప్రభావం పడినట్లే మన యొక్క సత్సంఘాల మీద అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద కూడా దీని ప్రభావం చాలా బాగా పడింది. అది ప్రత్యక్షంగా కనబడుతూనే ఉంది. సరే ఏది ఎలా ఉన్నప్పటికీ మనం జన్మకొచ్చాం, ఒకనాడు మళ్ళా తిరిగి వెళ్ళిపోవడం కూడా సహజమైనటువంటి యొక్క లక్షణమే. కర్మమధికమైన దాటిపోగరాదు, కర్మరాజును తెచ్చి తగని చోట కంకు భట్టును చేసి కటకడా దైవంబు విశ్వదాగ్రామం ఇన్వేమ. జీవుడు ఈ శరీరంతో జన్మకొచ్చేటప్పుడే తాను శరీరంతో అనుభవించాల్సినటువంటి యొక్క కర్మను తన వెంట తీసుకొచ్చుకున్నాడు. దాన్ని ప్రారంభ కర్మ అన్నారు. అంటే ఈ జన్మకు సరిపడు, అనుభవించడానికి సరిపడేటువంటి కర్మనే వెంట తెచ్చుకున్నాడు. ఆ కర్మ పూర్తయ్యే వరకు జీవుడు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళడు. ఆ కర్మ సుఖరూపంగా అనుభవించాల్సి ఉంటే సుఖంగా, దుఃఖరూపంగా అనుభవించాల్సి ఉంటే దుఃఖరూపంగా అనుభవించియే తీరాల్సిందే. దాని నుంచి తప్పించుకోవడానికి ఎవరి వశం కూడా కాదు. కర్మ పూర్తి కానిది జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టాడు. ఒకవేళ పూర్తయిందా, మనం ఎంతమంది పట్టుకున్నా కూడా ఒక క్షణమైనా నిలవదు. ఇది వాస్తవమైన సత్యం. నిజమే, ఎవరికైనా సరే సుఖం వస్తుంది, సంతోషం వస్తుంది, అంటే ఆరోగ్యం వస్తుంది అంటే అందరికీ కూడా ఇష్టమే. ఏదైనా అనారోగ్యం వస్తుంది, కష్టం వస్తుంది, దారిద్ర్యం వస్తుంది అని అంటే అందరికీ భయమే. కానీ ఈ సుఖ దుఃఖముల నుండి కూడా ధైర్యంగా విముక్తుడైనటువంటి వాడు జ్ఞాని. జ్ఞాని సుఖ దుఃఖముల రెండింటినీ కూడా లెక్కించడు. ఎందుకంటే అతనికి కర్మ పద్ధతి తెలుసు కాబట్టి. కర్మచేతనే జన్మకొచ్చాడు, ఆ కర్మను అనుభవించడానికే వచ్చాడు, ఆ కర్మను అనుభవించి మరలా తరలి వెళ్ళడానికే వచ్చాడు అనే వాస్తవ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు.
ఆ వాస్తవ సత్యాన్ని గుర్తించినప్పుడు దేవిని గురించి కూడా చివరకు మృత్యువు నుంచి కూడా భయపడాల్సినటువంటి ఒక అవసరం లేదు. భయపడితే అవి వదిలిపెట్టదు, రానున్నది రాక మానదు. ఎక్కడున్నా సరే మన ప్రాప్తంలో ఆ అనుభవించాల్సినటువంటి యొక్క ఆధ్యాత్మిక తాపం ఉంది అని అంటే మన మూలన దాక్కున్నా కూడా అవి మనల్ని వదిలిపెట్టదు. ఎవరు కరోనా రావాలి, COVID-19 రావాలని కోరుకున్నారా? అసలు ఎలా వచ్చిందో కూడా కొందరికి తెలియనే తెలియదు. ఇంట్లోనే ఉండి బయటి ముఖం కూడా గడప ముఖం కూడా చూడకుండా ఉండి ఉన్న వాళ్ళకు కూడా అది వచ్చింది. అంటే మన జాగ్రత్త వలన, అంటే నేను జాగ్రత్త వద్దని అనడం లేదు, జాగ్రత్త కావాల్సిందే, ఆరోగ్యంగానే ఉండాల్సిందే. కర్మ విషయాన్ని చెప్తున్నాను. వాస్తవంగా మా భక్తులకు కూడా కొంతమందికి విజయవాడలో అక్కడక్కడ ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది. కొన్ని వాళ్ళు ఎంతో భయపడుతున్నారు. సార్ మొదట్లో చాలా భయం ఉంది కదా, ఇప్పుడంటే లేదనుకోండి, ఆ కొత్తల్లో బాగా భయం వచ్చింది, భయపడ్డారు. ఇంకేముంది, వచ్చింది చచ్చిపోవడమే కదా, ఈ వ్యాధి నన్ను ఎందుకు వదిలిపెడుతుంది అని. కానీ వాళ్లకు ధైర్యం చెప్పడం కోసం ప్రత్యేకంగా నేను వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. అంటే మన జాగ్రత్తలు మనం ఉంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త ఎడంగా కూర్చున్నా కూడా ధైర్యం చెప్పి, ఏమవ్వదు, మీరు భయపడగాకండి, ధీరత్వంగా ఉండండి, ధైర్యం వల్ల ఆ దానంత కదా ఎలా వచ్చిందో అలా పారిపోతుంది అని ఈ విధంగా కొంచెం వాళ్లకు మానసిక స్థైర్యం కలిగించడం కోసం. అంటే నేను ఎందుకు చెప్తున్నాను, నా గొప్పతనంగా చెప్పడం లేదు. చాలామంది అసలు భయం వలన ఎంతో నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మనకు భగవద్గీత ఎప్పుడు చదువుకుంటున్నాం కదా, వింటున్నాం కదా, అందులో ముందు అర్జునునకు కృష్ణుడు చెప్పింది ఏమిటి అంటే ధైర్యాన్ని గురించి, క్లైభ్యం ఆస్మక మహాపార్థ నైతత్వయు పపథ్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తెక్కో తిష్ట పరంతప. అర్జున, సరే ఆయనకు ఒక సందర్భంగా భయం ఏర్పడింది. ఏ భయం ఏర్పడింది అంటే ఈ యుద్ధం చేయడం వలన ఈ మహనీయులందరినీ కూడా, అంటే భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, అలాగే తన యొక్క దాయాది సోదరులు, అలాగే ఎంతోమంది సైన్యంలో ఉన్నటువంటి అమాయకమైన ప్రజలు, వీళ్ళందరినీ కూడా సంహరించాలి, ఇటువైపు కూడా చాలామంది చచ్చిపోతారు, వీళ్ళందరినీ చావుకు నేనే కారణమవుతాను, దానివల్ల నేను మహాపాపాన్ని పొందుతాను, ఆ పాపం వల్ల నేను ఘోర నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది, కాబట్టి కృష్ణ నేను యుద్ధం చేయను అనే కదా ఆయన సన్యసించింది, త్యాగం చేసింది. ఆ సందర్భంలో ముందుగా చెప్పింది ఏమిటి అని అంటే, అయ్యా నీది పెరిగితనం ఎందుకు వచ్చింది, అన్ని దుర్గుణాల్లోకెల్లా పెరిగితనము మహాదుర్గుణం అయ్యా. ముందు ఆ మనసులో వచ్చినటువంటి ఒక పిరిగితనాన్ని నువ్వు పారద్రోలు. పిరిగితనం వల్ల నువ్వేం కోల్పోతున్నావు అని అంటే నీ స్వధర్మాన్ని కోల్పోతున్నావు, కర్తవ్యాన్ని విస్మరిస్తున్నావు. కనుక ఆ కర్తవ్యాన్ని విస్మరించొద్దు. ఆ పిరిగితనం అనేటువంటిది ఎలాంటిది అని అంటే పురుషునికి నపుంసకత్వం వంటిది అంటాడు. ఎన్ని శోభలున్నా, ఎన్ని కలిగి ఉన్నా కూడా పురుషుడు నపుంసకుడైనప్పుడు అవి అన్నీ కూడా వ్యర్థమైనటువంటివే. అలాగే పిరికితనము చేరినప్పుడు సాధకుడు చాలా కోల్పోతాడు. మాయ తెలియరాదు, మాయ మూలము లేదు, మాయ వాయురూప మాయ మమత, మాయ వలన పుట్టే మహదహంకారము అఖిల జీవ సంఘ ఆత్మలింగాలు. ఈ మాయ ఎలా జ్వరపడుతుందో మన హృదయాల్లోకి, ఎటు నుంచి వస్తుందో, ఏ కారణాన వస్తుందో, ఏ కారణాన లోపలికి హృదయంలో జ్వరపడి తన యొక్క
స్థితిని మరిపింపజేస్తుందో తెలియబడదు. కనుకనే ఉత్తిష్ట జాగ్రత్త, ఎప్పటికప్పుడు మేలుకొని ఉండాలి. ఈ రూపంలో నన్ను మాయ ఆవరించింది, ఇది ఎందుకు ఆవరించింది అని అంటే నా కర్తవ్యం నుంచి నన్ను తప్పించడానికి ఇది ఆవరించింది. కాబట్టి ఇప్పుడు మేలుకోవాలి నేను. దుఃఖేషు అనుదిగ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితిధీర్ము నిరుచ్యతే. జ్ఞాని యొక్క స్థితి ఎలాంటిది? దుఃఖములయందు కలత చెందని వాడు, సుఖములయందు అనురాగము ప్రేమ లేనటువంటి వాడు, దుఃఖములయందు కలత చెందనటువంటి వాడు, సుఖములయందు ప్రేమ లేనటువంటి వాడు, అనురాగము భయము క్రోధము లేనటువంటి వాడు స్థితప్రజ్ఞుడయ్యా అంటారు. అర్జునుడు అడిగినటువంటి ఒక ప్రశ్నకు స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీకిం ప్రభాషేత కిమాసీత వ్రజేతకిం. ముందు నీ బుద్ధిని స్థిరపరచుకోవయ్యా అర్జున అన్నప్పుడు, ఆ స్థిరపరిచినటువంటి యొక్క బుద్ధి కలిగినటువంటి వాడు అంటే స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, వారి లక్షణాలు ఏమిటో నాకు తెలియజేయము కృష్ణ అన్నప్పుడు, ఆ యొక్క లక్షణాల్లో ఒక శ్లోకంగా చెప్పినటువంటిది దుఃఖేషు అనుదిగ్నమన. జ్ఞాని సముద్రమంతటి దుఃఖము తనకు ప్రాప్తించినా కూడా కేవలము గోవుపాదమంతగా భావించి ఇది నన్నేం చేస్తుంది అని ధైర్యవంతుడై ఆ దుఃఖము చేత కుంగిపోకుండా, సుఖము కలిగినప్పుడు అహంకారపడకుండా, దాని యందు ఆ సుఖదుఖముల యందు అనురాగం కానీ, లేక ఆ సుఖదుఖాలను చూసి భయము కానీ, లేక వాటి యందు క్రోధము కానీ లేనటువంటి వాడై అతడు ధీరచిత్తుడై ఉంటాడు. అతని చిత్తము ఆత్మనీయవాత్మానతుష్ట ప్రజాహాది యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మనీయవాత్మానతుష్ట స్థితప్రజ్ఞస్తదొచ్చదే. తన మనస్సులో కలిగినటువంటి యొక్క సమస్త సంకల్పాలని కూడా వదిలివేసినటువంటి వాడై, సమస్తమైన కోరికల్ని కూడా వదిలివేసినటువంటి వాడై, ఆత్మనీయవాత్మానతుష్ట తన మనస్సును సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆత్మ ఎందే సంతుష్టిని కలిగి ఉంటాడు. కాబట్టి దేనిని గురించి కూడా అంటే చివరకు తన మృత్యువుని గురించి కూడా, నేను చస్తానేమో నాకు చావు వస్తుందేమో అని కూడా ఏ క్షణాన కూడా తలంచరాదు. వాస్తవంగా నేను ఆత్మస్వరూపమే అని గురుడు తనకు బోధించితే, నాయన నీవు నేను ఇరువురం ఒకే ఆత్మస్వరూపులము, ఈ శరీరము కానీ ఈ శరీర ఇంద్రియాలు కానీ ఈ ఇంద్రియ విషయములు కానీ నాకు లేవు అనే కదా గురువు మనకు బోధించినటువంటి యొక్క మొదటి సౌమ్య ఏమిటి అని అంటే, నీవే ఆత్మవు ఆత్మవే నీవని, నేనే ఆత్మను ఆత్మనే నేనని, అలాగే సకల జీవుల యొక్క స్వస్వరూపము ఆత్మయని, ఆ సకల జీవుల యొక్క స్వస్వరూపమైన ఆత్మను మరిచి ఉండడం వల్లనే ఈ జీవుడు దుఃఖరూపమైనటువంటి యొక్క ఈ చావు పుట్టుకల యొక్క బంధంలో చిక్కుకున్నాడని, అదే అజ్ఞానమని, ఆ అజ్ఞానమును విడిచిపెట్టినట్లయితేనే నీవు ముక్తుడు అవుతావు, ఈ దేహము నేనని భావించినట్లయితే నీకు సమస్తమైనటువంటి యొక్క రోగములు అంటే ఆధ్యాత్మిక అధిహౌతిక అతిదైవిక రోగములు నిన్ను పట్టి పీడిస్తాయ్యా, నీ వెంటాడుతూ ఉంటాయి, ఇది జన్మ జన్మలకు నీవు అనుభవించాల్సి వస్తుంది. దేహోహమితి సంకల్పో మహాపాపమితి స్ఫుటం, ఈ దేహము నేననేటువంటి యొక్క సంకల్పమే మహాపాపము ఆంజనేయ అని రామచంద్రుడు ఆంజనేయునకు బోధించినట్లుగా, దేహోహమితి జ్ఞానం తదేవం నరకం స్మృత, ఈ దేహము నేననేటువంటి యొక్క అహంకారమే మహానరకమునకు కారణమైనటువంటిది, కనుక ఈ దేహం నీవు కాదు, నీవు కాని దేహాన్ని నేనని భావిస్తున్నావు,
అందువల్లనే నువ్వు ఈ పుట్టడము చావడం అనేటువంటి యొక్క బంధంలో చిక్కుకున్నావు, ఈ సుఖ దుఃఖాది ద్వంద్వంలో ఇందులో చిక్కుకున్నావు. కాబట్టి ఆంజనేయ, నీవున్ను నేనున్ను ఇరువురము ఒకే ఆత్మస్వరూపులం, ఆత్మకు ఏ వికారములు లేవు, ఆత్మకు సుఖ దుఃఖాదులు లేవు, ఆత్మకు రాగద్వేషములు లేవు, ఆత్మకు ఆధ్యాత్మిక అధిభౌతిక అధిదైవిక తాపత్రయములు లేవు, ఆత్మకు చావు పుట్టుకలు లేవు అని గురుడు బోధించితే, అవును నేను ఆత్మస్వరూపుణ్ణే, నాయన మీరు చెప్పినట్లుగా నేను విచారించాను, ఇంతకాలము దేహము నేనని భావిస్తున్నాను, కనుక నేను ఈ దేహ వికారములైనటువంటి యొక్క భేదాలని నాలో నాయంలో ఆరోపించుకున్నాను. అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది భేదములు, స్త్రీ పురుషాది భేదములు, బాల్య యౌవన కౌమార వృద్ధాప్య అవస్థా భేదములు, పుట్టుక చావు అనేటువంటి యొక్క భేదములు, అంటే సజాతీయ విజాతీయ స్వగత భేదములు, ఇవన్నీ కూడా దేహము నేననేటువంటి యొక్క భావనలోనే నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఈ దేహము నేను కాదు అని తెలుసుకున్నాను, ఆత్మయే నేనని తెలుసుకున్నాను, కాబట్టి నాకు ఈ సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేవు, నేను స్త్రీని కాదు పురుషుడను కాదు, నేను బాలుడను కాదు వృద్ధుడను కాదు, ఈ శరీరానికి ఉన్నటువంటి యొక్క ఏ లక్షణాలు లేక ఈ మనో ఇంద్రియాలకు ఉన్నటువంటి యొక్క ఏ గుణములు నా యందు లేవు, నేను నిర్మలుడను, నేను ఆత్మస్వరూపుడనై సకల భూతముల యందు కూడా నా స్వరూపాన్ని దర్శిస్తున్నాను, సకలమునకు నేనే కారణభూతమై ఉన్నాను, నేనే బ్రహ్మరూపమున సృష్టి చేస్తున్నాను, నేనే విష్ణువు రూపమున పోషణ చేస్తున్నాను, నేనే ఈశ్వర రూపమున లయం చేస్తున్నాను, ఇక నాకంటే అన్యము ఇంకొకటి లేదు, సమస్త లోకములు కూడా లోకస్థులు కూడా లోకేశులు కూడా నాలో నుండి ఏ ఉద్భవిస్తూ ఉన్నారు, నాకు అన్యముగా ఇంకొకటి లేదు అనేటువంటి యొక్క ఆ ఆత్మస్థితిని ఆ బ్రహ్మస్థితిని పొందినటువంటి యొక్క ఆ అనుభవం మనం ఆ మననంలో ఆ స్థితిలో ఉన్నట్లయితే ఏ రోగము ఏం చేస్తుంది, వస్తే వస్తుంది, పాపం దానికి అంత ప్రేమగా ఉన్నదేమో మన మీద, అందుకే అది వచ్చింది, దాని ప్రేమనికి ఎందుకు కారణాలి అనేటువంటి భావనలో ఉండాలి, కానీ అమ్మో ఇంకేముంది ఈ రోగం వస్తే బ్రతకను చచ్చిపోతాను అవస్థపడతాను అనుకుంటే మరి జ్ఞానస్థితి ఏమైనట్లు, గురువునిచ్చినటువంటి యొక్క స్వానుభవం ఏమైపోయినట్లు ఎండిపోయినట్లు, ఇక్కడే మేలుకోవాల్సింది. ఉద్దిష్ట జాగ్రత్త అనేటువంటి యొక్క పదం ఎందుకు చెప్పారు, నిద్రపోయేవాడిని మేలుకొల్పలేదు, మెలుకువలో ఉన్నవాడే మేలుకోవాలి. జాగ్రత్తలో జాగ్రత్త అనేటువంటి యొక్క 16 కళలో మేలుకోవాలి, అక్కడ మేలుకోవాలి అని అంటే సర్వకాల సర్వావస్థల యందు కూడా సకల కార్యముల యందు సకల స్థితిగతుల యందు కూడా నేను ఆత్మ అనేటువంటి యొక్క భావాన్ని ఏమాత్రం కూడా మరవకుండా ఉండాలి. దాన్ని మరిపించడానికే మాయావరిస్తుంది. చూడండి, అంత సూర్యుడిని కూడా మేఘములు వచ్చి ఏం చేస్తున్నాయి, కప్పివేసి కనిపించకుండా చేస్తున్నాయి. అలాగే మనలో ఉన్నటువంటి యొక్క జ్ఞానాన్ని ఈ గుణాలు వచ్చి కప్పివేస్తాయి. కామ క్రోధంచ లోభంచ దేహే తిష్టతి జ్ఞానరత్నాపహారేణ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నాయన ఏ క్షణాలైనా సరే చూడండి, విచారించినటువంటి వాణి కాదు విచారణాశీలుడైనటువంటి వాణిని కూడా మాయ ఆవరించి ముంచివేస్తుంది. దానికి ఉన్నటువంటి ఒక బలం అది. మరి ఈ మాయకి ఏమైనా మూలం ఉందా, దీనికి ఏమైనా ఆధారం ఉందా, లేదు.
నిద్రపోయేటప్పుడు వచ్చినటువంటి ఒక స్వప్నానికి ఎలా అయితే ఆధారం లేదో అలాగే ఈ మాయ దీనికి ఆధారం లేదు. ఎక్కడి నుంచి వచ్చిందో ఎటు పోయిందో తెలియదు, కానీ వచ్చి చేరి పోతూ పోతూ మన లోపల ఉన్నటువంటి ఒక వివేకమైన జ్ఞాన రత్నాన్ని అది దోచుకొని వెళుతుంది. కాబట్టి అసలు ఎంత అవసరం అంటే శరీరానికి ఆహారం ఎంత అవసరమో జ్ఞానికి సత్సంగం అంత అవసరమైనటువంటి. అసలు విచారించని వారి సంగతి వదిలేసేయండి, సత్సంగం అంటే ఏమిటో తెలియని వారి సంగతి వదిలేసేయండి. కానీ పూర్వజన్మ సుకృతం వలన ఈ జన్మకొచ్చి ఆ పుణ్యఫలము పరిపక్వత చెందడం వలన గురుపాద సన్నిధికి వచ్చి గురు సేవ చేసుకొని గొప్పదైనటువంటి యొక్క గురుభావాన్ని పొందినటువంటి యొక్క జ్ఞానికి అత్యంత జాగ్రత్త అవసరం. సంపాదించుకున్నాడు గొప్ప ధనం, ఎవరికి దొరకనటువంటి యొక్క ధనం, ఎవరూ పొందలేనటువంటి యొక్క ధనం, ఎన్నో సాధనలు చేసి ఎన్నో యోగాలు చేసి ఎన్నో పుణ్యక్షేత్రాల్లో తీర్థయాత్రలో సేవించి అలాగే కాకుండా ఇంకా కష్టతరమైనటువంటి యొక్క సంసారాన్ని వదిలేసి సన్యాసాన్ని స్వీకరించి అడవులకెళ్ళి తపస్సుల రూపంగానో అక్కడ ఆకలి దప్పులు కూడా మర్చిపోయినటువంటి వారై అంటే ఆకలి అయితే ఏ ఆకులో అలములో కందమూలాలో తినుకుంటూ ఏ యొక్క మోక్షం కోసమైతే వాళ్ళు సర్వస్వాన్ని త్యాగం చేసి కూడా పొందలేకపోయారో అటువంటిది మనకు లభించింది అంటే వాస్తవంగా ఈ జన్మ ప్రయత్నం కాదు, గత జన్మలలో చేసుకున్నటువంటి ఒక ప్రయత్నం ఆ సుకృతమే ఈ రూపంగా పరిణామం చెందింది. ఇక ఉన్నదేమిటి అంటే దొరికిన వస్తువును కోల్పోకుండా జాగ్రత్త పడమే. సంపాదించుకున్న ధనము దొంగలు దోచుకొని పోకుండా జాగ్రత్త వహించడమే, ఆ జాగ్రత్తలో భాగమే ఈ ఆరాధనలు, ఈ పూజలు, ఈ యొక్క శ్రవణాదులు. ఇవన్నీ కూడా దేనికోసం? ఎంత చెప్పుకున్నా, ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా, ఎన్నిసార్లు పాడుకున్నా అవే పాటలు, ఎంత చెప్పుకున్నా కూడా నీవే ఆత్మవా ఆత్మవే నీవు, ఇంకా కాస్త దాటి ముందుకు వెళితే నాయన ఆ ఉన్నది పరిపూర్ణము, లేనిది ఎరుక. కాబట్టి లేని ఎరుక, లేనిది నిశ్చయాన్ని పొందు. సరే అక్కడికి వెళ్ళటాను, ఏదైనానో గురుభావమే, ఆ గురుభావం లభించడమే మన అదృష్టం. అందులో సద్గురువు యొక్క మార్గం లభించడం, మరి ఇప్పుడు ఆ అదృష్టాన్ని కరోనా భయంతో పోగొట్టుకుందామా? ఇది పోయిన తర్వాత ఇంకొకటి వస్తుంది, ఆ భయంతో పోగొట్టుకుందామా? ఏనాయన కార్యక్రమం జరుగుతుంది రండి అయ్యా అంటే, నాయన నేను ఎక్కడికి వెళ్ళడం లేదయ్యా, ఇంట్లోనే ఉంటున్నాను. ఎందుకంటే భయం బయటికి వెళ్తే కరోనా పట్టుకుంటుందేమో. కానీ దానివల్ల మనం ఏం కోల్పోతున్నాము, ఎంత నష్టపోతున్నామనే సంగతిని మర్చిపోతున్నారు. ఇక్కడే సమర్థుడైనటువంటి వాని యొక్క స్థితి బయటకు వస్తుంది. పొట్టు తాలు అంతా తూర్పార వస్తే అంతా లేచిపోతుంది, గట్టి గింజలే మిగులుతాయి. అంటే అలా అని నేను మీరు విచ్చలవిడిగా సంచరించండి తిరగండి అంటే తగు జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఏ పని వదిలేస్తున్నాం చూస్తుంటే, ఒక్కొక్క ఫంక్షన్ దగ్గర వందల మంది వేల మంది ఎగబడుతున్నారు, పెళ్ళిళ్ళ దగ్గర పేరెంటాల దగ్గర అక్కడ ఆగటం లేదు. సరే కొంతమంది ఏదన్నా రూపాయలో ఒక 10 మందో 5 ఆగితే ఆగుతున్నారేమో, కానీ కాకపోతే ఇంకొక బాధ పట్టుకుంది. ఎలాగంటే అసలే మొదటి నుంచి ఈ ముసలోళ్ళు ముదిరోళ్ళు ఎక్కడికి పోతున్నారు, వీళ్ళకి ఏ రోగం వచ్చింది, ఇంట్లో కూర్చోక
అనే భావన ఉండి ఆయన మనం చెప్పిన వినర్లే అనుకునేటువంటి వారికి ఇప్పుడు మంచి అవకాశం దొరికింది. మీరు బయటికి వెళ్ళకూడదు, ఎందుకంటే పిల్లలు ఒప్పుకోరు. మీరు బయటికి వెళితే ఏదన్నా రోగం వస్తే మేమేం చేయాలి, ఇక మిమ్మల్ని ఇంటికి కూడా రానివ్వం, అడ్డుంచి అడే పంపిస్తాం శ్మశానానికి అని కట్టుదిట్టాలు చేస్తుంటే పాపం చాలామంది బయటికి రావడానికి సాహసించలేక అవకాశం లేక కూడా ఆగిపోతున్నారు. కానీ వాస్తవంగా వాళ్ళు రాలేకపోయినా కూడా వాళ్ళ మనస్సంతా కూడా ఆవేదనగానే ఉంటుంది. అయ్యో, ఈరోజు నా గురువుగారి ఆరాధన జరుగుతుంది, నా గురువుగారి పూజ జరుగుతుంది, అక్కడికి భక్తులు పెద్దలు అందరు వస్తారు, అక్కడ ప్రవచనాలు జరుగుతాయి, అవి వినకుండా అయిపోతుంది అని వాళ్ళ మనస్సంతా కూడా మన దగ్గరే ఉంటుంది. ఎందుకంటే అది బలవంతంగా కట్టేసినట్లే కదా వాళ్ళని. కానీ ఏదైనా సరే, ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్పాను అని అంటే ఇలాంటి ఎన్నో పరిణామాలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. ఎన్నో కష్టాలు, రోగాలు, సుఖాలు, దుఃఖాలు వస్తూనే ఉంటాయి. కానీ అవి వచ్చినప్పుడే మెలుకోగలవాలి. ఆహా, ఇది నాకు పరీక్ష కోసమై వచ్చింది, నా గురువు యొక్క జ్ఞానస్థితిలో నేను నిలుస్తానా నిలవనా అనేటువంటి యొక్క పరీక్ష కోసమై నాకు ఈ రూపంగా మాయ వచ్చింది, కాబట్టి దీని నుంచి నేను భయపడను, దీని నుంచి నేను మేలుకుంటాను అనేటువంటి యొక్క భావం రావాలి. సరే, ఏదైనా కానీ ఇప్పుడు మనం ఇక్కడ విచారించవలసినటువంటి యొక్క విషయాలు ఏమిటి అని అంటే, సరే అందరికీ తెలిసిందే, ఎప్పుడు చెప్పుకుందే, అయినా కూడా పునః పునః విచారణ చేసుకోవాలి. మన బోధంతా రెండు విధాలుగా సాగుతుంది. సాధకుడు మొదట దేహభావనతో అజ్ఞాన భావనతో గురువు దగ్గరకు వచ్చాడు. అప్పుడు అతనికి ముందుగా దేహం అంటే ఏమిటో, నేనంటే ఏమిటో, అంటే ఆత్మ అంటే ఏమిటో, ఈ రెండు విషయాలని గురించి చక్కగా గురువు వివరించి ఆ దేహ విచారణ రూపమైన సాంఖ్యాన్ని, ఆత్మ విచారణ రూపమైనటువంటి యొక్క తారకాన్ని ముందుగా బోధించాడు. గురుడు బోధించి మనకు నిశ్చయాన్ని కలిగించాడు. మమాత్మ సర్వభూతాత్మ, అవును, నా ఆత్మయే సకల భూతముల ఎందున్నది, సకల భూతముల ఎందున్నటువంటి యొక్క ఆత్మయే నేనే నా ఎందున్నది, నేను ఆత్మస్వరూపుణ్ణి, అలాగే సకల భూతములు కూడా అంటే సమస్త జీవులు కూడా ఒకే ఆత్మస్వరూపులు అనేటువంటి యొక్క భావాన్ని కలిగించాడు. ఇది గొప్ప భావం. మనం నాలుగు వేదాలను విచారిస్తే, ఉపనిషద్ భాష్యాదుల్ని విచారిస్తే, భగవద్గీతాది సద్గ్రంథాలని విచారిస్తే చివరకు తేలినటువంటి అంశం ఏమిటి అంటే, నేను ఆత్మస్వరూపుణ్ణి. సకలమైనటువంటి యొక్క శృతులన్నీ ఆ స్థితికే తీసుకొని వెళ్ళి బ్రహ్మోపాస్తి ద్వయంతత నిహంచ విద్యాంతజ్ఞాంచ తస్మాద్ ఉపనిషన్మతం, వేద శిఖలుగా వేదాంతాలుగా చెప్పబడేటువంటి యొక్క ఉపనిషత్తులు, చిట్ట చివరగా చెప్పినటువంటి యొక్క స్వానుభవం ఏమిటి అని అంటే, నీవే బ్రహ్మ, బ్రహ్మే నీవు. ఆ బ్రహ్మజ్ఞానాన్ని గురించి దృఢంగా చెప్పినటువంటివి ఉపనిషత్తులు. అందుకే వాటిని వేద శిఖలు అన్నారు. వేదం అన్ని విషయాల గురించి చెప్పింది, కర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్య, ముముక్షత్వాల గురించి, అట్లానే చల భావాల గురించి, అన్నిటి గురించి వేదం చెప్పింది. అన్ని భావాలకు మూలమైనటువంటి యొక్క సూత్రాలన్నీ వేదముల యందు పొందుపరచబడి ఉన్నాయి. ఆ వేదాలన్నింటినీ వడపోయగా చివరకు తేలినటువంటి యొక్క సారం ఏమిటి అని అంటే, నేతి నేతి నేతి, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు అని విచారిస్తే చివరకు ఇది ఇది ఇదియే నేను. ఏదది? ఆ బ్రహ్మమే. ఈ సమస్తమునకు మూలాధారమైనటువంటి యొక్క ఏ అఖండ చేతన పరబ్రహ్మమైతే ఉన్నాడో ఆ అఖండ చేతన పరబ్రహ్మమే నేను. నాకు అన్యముగా ఇంకొకటి లేదు. నా నుండియే ఈ సమస్తము 34 లోకాల ఆవిర్భావ తిరోభావాలను పొందుతున్నాయి అనేటువంటి యొక్క సత్యాన్ని, ఆ స్థితిని పొందడం సామాన్యమైన విషయమా? ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించవచ్చు, ఏమయ్యా, ఏమమ్మా,
మీరు ఏ యజ్ఞాలు చేశారు, ఏ యాగాలు చేశారు, ఏ యొక్క గొప్ప గొప్ప పూజలో తపస్సులో యోగాలో ఏం చేశారని మీకు జ్ఞానం లభిస్తుంది, మీకు మోక్షం లభిస్తుంది. అది అంత సామాన్యమైన విషయమా? ఇన్ని సత్కర్మలు చేస్తే మాకే జ్ఞానం లభించలేదు, మీకెట్లా లభిస్తుంది? మీరేదో పిచ్చిలో పడ్డారు, మోసపోయారు. వాళ్ళు ఏదో మాటలు నేర్చుకుని నాలుగు మాటలు చెబుతుంటే ఆ మాటలు మాయలో పడి నేనే బ్రహ్మ బ్రహ్మమే నీవు అంటున్నారు. 14 లోకాలు సృష్టించిన బ్రహ్మ సామాన్యుడు గడ్డి పోచను లేవమండి, నువ్వు లేస్తుందా? మనం లేవమండి గడ్డి పోచ లేస్తుందమ్మా? లేవదు. మరి ఇన్ని లోకాలు సృష్టించినటువంటి ఒక బ్రహ్మమే నేనంటున్నావు, నువ్వు బ్రహ్మ అయితే ఈ గడ్డి పోచ ఎందుకు లేవదు? ఈ విధంగా మనకు మాయ చేసేటువంటి యొక్క మాటలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కానీ అది గురువు పొందింపచేసినటువంటి యొక్క స్థితి ఇక్కడ స్థూల రూపమైనటువంటి యొక్క వ్యవహార రూపమైనటువంటి యొక్క స్థితి కాదది. సకల వేద శాస్త్ర ఇతిహాస పురాణములు కూడా దేనిని పొందినట్లయితే, దేనిని తెలుసుకున్నట్లయితే ఈ మానవ జన్మ సార్థకమవుతుంది, ఈ మానవ జన్మ తరించిపోతుంది అని చెప్పినయో అట్టి గొప్ప భావం అది. అది భావరూపమైనటువంటి యొక్క స్థితి. సర్వం బ్రహ్మేది సంకల్పాత్ సుదృఢా ముచ్యతే మనః కృసోహం దుఃఖబద్ధోహం హస్తపాదాది వాహనం ఇది భావనారూపేణ వ్యవహారేణ బద్ధతే. ఇది భావనారూపేణ, నేను దేహమన్నది భావనే, నేను బ్రహ్మమన్నది భావనే. నేను దేహమన్నప్పుడు జీవుడు దేహం కాలేదు, దేహమన్నప్పుడు కూడా జీవుడు జీవుడుగానే ఉన్నాడు, దేహం దేహంగానే ఉంది. నేను బ్రహ్మమన్నప్పుడు కూడా జీవుడు జీవుడుగానే ఉన్నాడు, బ్రహ్మం బ్రహ్మంగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ భావం దృఢమైందో, ఎప్పుడు బ్రహ్మమే రెండుగా లేదు, జీవుడొకటి దేవుడొకటి అన్నటువంటిది కేవలం విచారణార్థమై అజ్ఞానం నుంచి మేల్కొల్పడం కోసమై చెప్పినటువంటి యొక్క భిన్న భావ పదాలే కానీ ఎప్పుడు అది బ్రహ్మమే ఉంది. అనేన జీవేనాత్మానం దతి ఏ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అయితే ఉన్నాడో ఆయనే అనేక జీవరూపములుగా ప్రవేశించానన్నాడు. అనేక జీవరూపములుగా ఉన్నది ఆ బ్రహ్మమే, ఆ బ్రహ్మము యొక్క అంశమే. కానీ అజ్ఞానం చేత, తాను వేరనేటువంటి యొక్క భావన చేత ఈ బంధంలో చిక్కుకున్నాడు. ఆ అజ్ఞాన భావన వీడితే తానే బ్రహ్మ. ఆ అజ్ఞాన భావనను విడిచిపెట్టడం కోసమే గురువు మేల్కొల్పడానికి వచ్చాడు. ఆ గురువు యొక్క మేలు మెలుకువతో తాను మేలుకొని ఆ అజ్ఞానాన్ని విడిచి శుద్ధ స్వరూపమవుతున్నాడు. ఇక్కడికి మన ఆత్మభావము పొందటం అనేటువంటిది సరే అనేక రూపములుగా అనేక విధాలుగా అనేక ఉపమానాలతో మనం అనేకమైనటువంటి యొక్క పదాలతో ఎంత చెప్పుకున్నా చివరికి రావాల్సిన స్థితి ఏమిటి అని అంటే నేనే ఆత్మను, ఆత్మే నేను, నేనే బ్రహ్మము, బ్రహ్మమే నేను. ఇక ఇక్కడ నుంచి అసలైన విచారణ ప్రారంభమవుతుంది. అదే పరిపూర్ణ భావం, అచల భావం. ఏ వస్తువైతే నేను అనేటువంటి యొక్క స్థితిలో పలుకుతున్నామో, ఏది మాయ అంటున్నామో, నాయన ఆ నేను నుండి ఏది సమస్తము ఆవిర్భావ తిరోభావం పొందుతుందయ్యా. సముద్రములోని జలము ఎట్లయితే ఆవిరై మేఘములుగా ఏర్పడి వర్షించి కాలవలై నదులై మళ్ళీ తిరిగి సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయో, ఆ నదులన్నీ ఆ నీరంతా కూడా సముద్రము కంటే భిన్నము కాకుండా ఎలా ఉందో అలాగే ఆ కారణవస్తువు అయినటువంటి యొక్క ఆ బ్రహ్మ పదార్థమే ఈ సమస్తమై ఉంది, అదే మూలమై ఉంది, అదే కారణమై ఉంది, ఆ కారణమే మహామాయ అయి ఉంది.
దానికి ఆవల ఉన్నటువంటిది పరిపూర్ణ పరబ్రహ్మము. నువ్వు ఏదైతే గొప్పదనుకుంటున్నావో, ఏదైతే అంతటా ఉందనుకుంటున్నావో ఒక్కసారి తరిచి చూడు, అది అంతటా ఉన్నదా లేదా. ఆది అంతటా ఉన్నదనుకునేటువంటిది అంతటా లేదు, ఖండఖండములుగానే ఉంది. ఆ ఖండఖండములుగా ఉన్నటువంటి యొక్క మాయ పరిపూర్ణ పరవాక్యంలో లేనే లేనిది. స్వప్నము వలె తోస్తుంది. ద్రష్ట ప్రపంచమిత్యుక్త మూఢ జీవన సంశయ సుఖ్యువత రజితం భాగ్యద రజ్వాయిని సర్వవత్ తథా భాసతి సర్వత్ర సర్వం శస్య విషాణవత్. ఈ సమస్తము కూడా ద్రష్ట నుండి పొందేందుకు లేనటువంటి యొక్క కొమ్ములు ఉన్నట్లుగా నిద్రలో రాత్రి కూడ నిద్రలో వచ్చినటువంటి యొక్క స్వప్నము రీతిగా ముచ్చపు చిప్పలో వెండి ఉన్నట్లుగా రజ్జువునందు సర్పము రీతిగా భ్రాంతిగానే తోచబడుతుంది. ఆ భ్రాంతి నుంచి మేలుకోనాయన విచారిస్తే ఎలా అయితే వీటి అందు ఆ సత్యం ఎట్లా అయితే విచారిస్తే ఆ సత్యమునందు ఇదంతా కూడా భ్రాంతిగా తోచుతుందో, ఇది భ్రాంతి అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఎప్పుడైతే మేలుకుంటావో, అప్పుడు నీవు జన్మరహితుడవుతావు. భ్రాంతి రహితము చేసేది సద్గురు బోధ మోసేది. భ్రాంతి రహితము చేసినంతట నున్న పరమును తెలియజేయును. ప్రతిలోచిన ఎరుక భోగును జన మరణము లేక చేయు. గురుబోధగను కోనరే సజ్జనులారా గురుగురు కలిగి ఉండాలే. ప్రాంతి రహితము చేసేది సద్గురు బోధాత్మోత్సవమే. భ్రాంతి రహితము చేసినంతట నున్న పరమును తెలియజేయును. భ్రాంతి తోచిన ఎరుకపోవును. భ్రాంతి తోచిన ఎరుకపోవును అన్నాడు. అంటే ఇది భ్రాంతి అని తోచితే ఏది, ఏదైతే రజ్జువునందు సర్పము అని మనము భ్రాంతి పడ్డామో దాన్ని విచారించి చూస్తే అక్కడ రజ్జువే ఉంది కానీ సర్పం లేదు. అవును ఇది భ్రాంతియే అని తోచినప్పుడు, ఎట్లయితే సర్పము కాదు ఇది తాడే అని తెలుసుకున్నప్పుడు భయం పోయిందో, అదేవిధంగా ఉన్నది పరిపూర్ణమే, ఈ ఎరుక లేనిది, ఈ ఎరుకయే భ్రాంతి అయి ఉన్నది అని నీకు ఎప్పుడైతే తోచుతుందో అప్పుడే రహితమవుతుంది. అంటే ఎరుక భ్రాంతి అని తోచాలి. ఏమిటి ఎరుకంటే? ఏమ ఎరుకంటే ఏమిటి? మనం చెప్పుకుంటుందంతా అదే కదా. ఏదైతే ఎరిగేది ఉన్నదో, దేని చేత ఈ సమస్తము తెలుసుకుంటున్నామో, ఏది ఉండడం వలన ఇది తెలియబడుతుందో, ఆ తెలుసుకునేది తెలియబడేది దాన్ని ఎరుక మరుపు అన్నారు. అంటే ఎలా అయితే ఆత్మయే నేను, దేహం నేను కాదు అని తెలుసుకున్నామో, అలాగే ఈ దేహము ఆత్మ రెండు ఒకటే, ఈ రెండింటికి ఆవల ఉన్నటువంటిదే పరిపూర్ణము. ఆ పరిపూర్ణమునందు ఈ నేను మేనులు రెండు భ్రాంతి అయి ఉన్నాయి. భ్రమ వలననే నేను ఉన్నట్లుగా, మేనున్నట్లుగా, నేను పుట్టినట్లుగా, నేను గిట్టిపోతానన్నట్లుగా, ఇదంతా కూడా నీ భ్రమే నాయన. ఆ భ్రమయే లేనిది, కాబట్టి ఇది నిశ్చయం కావాలి అని గురువు మనకు ప్రసాదించాడు. మూడు ప్రసాదం. ఏమిటది? ఒకటి ఉన్నది, రెండు లేనిది, మూడు లేనిది లేదని విడిచిపెట్టేది.
ద్వాదశి షోడశి పంచదశి. ఈ మూడు మంత్రముల యొక్క భావాన్ని గురుడు శిష్యునికి ఎరిగించాడు. శిష్యుడు ఎరిగాడు. ఎరిగి అవును నాయన ఉన్నది పరిపూర్ణమే, లేనిది ఎన్నటికీ ఎరుకే, నేను లేనివాడని అనేటువంటి యొక్క నిశ్చయ స్థితిని పొంది అతడు జన్మరహితుడవుతాడు, భ్రాంతిరహితుడవుతాడు. కానీ ఇదంతా కూడా వీటన్నిటికీ బేస్ ఏంటి, ఆధారం ఏంటి అనంటే గురుసేవ. మళ్ళీ ఇక్కడికే రావాలి. ఇది నిలబడాలి, ఈ స్థితిలో నువ్వు నిలబడాలి అంటే నువ్వు చచ్చేదాకా నిద్ర వచ్చేదాకా కూడా గురుసేవ, గురుభక్తి, గురు నా వాక్య స్మరణము, గురుభావం మరవకుండా ఉండాలి అంటే ఎప్పుడూ కూడా ఈ విచారణ చేస్తూనే ఉండాలి, ఈ సత్సంగం చేస్తూనే ఉండాలి. ఇది ఒకనాటితో తీరిపోయేటువంటిది కాదు. వెనకటి పూర్వ రోజుల్లో ఏమన్నారంటే 12 సంవత్సరాలు సేవ చేస్తే చాలు గురుస్థానంలో ఉండి అతడు పండిపోయినట్లే పరిపూర్ణ అయినట్లే అన్నారు. కానీ అప్పుడు ఆ కాలానికి అది సరిపోయి, కానీ ఇప్పుడు సాగదు. 12 సంవత్సరాలు కాదు కదా, చివరి క్షణంలోనైనా సరే మాయ ఆవరించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ చివరి క్షణంలో కూడా నువ్వు నీ స్థితిని కోల్పోయేటువంటి ఒక విధానం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మరణశీలుడవయ్యే ఉండాలి. జయ సద్గురు మహారాజు. అరిపడు చిన్న కూడా గొప్పగా